Tidak ada yang
జైత్యాల జిల్లాలో స్థానిక ధన్వంతరే ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్య కళ్యాణము జరుగుతున్నది. దానికి భక్తులు కూడా చాలామంది వచ్చారు. ముఖ్యంగా ఈ కింద కళ్యాణ మండపం అవుతుంది, దానికి ప్రతి ఒక్కరు కూడా ఒక డోనర్గా రావాలి. డోనర్గా కావాలంటే 25,000 రూపాయలు ఇస్తే ఒక డోనరు. దానికి కళ్యాణ మండపం కొరకు అవసరం ఉన్నది. భక్తులు కూడా ఎంతోమంది వచ్చి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి మనవిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సూర్యభగవాను పుట్టినరోజు, కళ్యాణం సందర్భంగా స్వామి వైభవంగా కళ్యాణ మహోత్సవం చేయడానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణం వల్ల లోక కళ్యాణార్థం మీరు ఈ కళ్యాణాన్ని జరపడం జరుగుతుంది. సూర్యభగవానుడు అంటే ఒక ఆరోగ్య దైవమే కాకుండా మనకు నిత్యం ప్రత్యక్ష దైవంగా అందరూ కొలుస్తుంటారు. అలాంటి సూర్యభగవానుడు దేవాలయం కోనార్కులో ఎక్కడ ఉన్నా ఇక్కడ మాత్రం చాలా పవిత్రంగా కొంగు బంగారంగా విలసిల్లుతున్న దేవాలయం ఏ ధన్వంతరి దేవాలయం. అందులో ధనలక్ష్మీ మాత సూర్యభగవాన్ని అది ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ ఆలయానికి ఆలయ కార్యవర్గం కూడా ఎంతో శ్రమించి ఇంకా కొన్ని ఇంకొక కళ్యాణ మండపానికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేవలం ఒక 25,000 రూపాయలు డోనగ్రా ఉండి చెల్లిస్తే వారి పేరు శాశ్వతంగా ఉండే విధంగా శిలాఫలకం మీద వాళ్ళు రాయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు సదవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ ధన్వంతరి దేవాలయం అంటే ఆరోగ్య దైవం అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆరోగ్య దైవం అంటే నిజంగా ఓన్లీ ఒక ధన్వంతరి దేవాలయాన్ని ధన్వంతరి దేవాలయంకి వచ్చి ఏ మొక్కులు మొక్కుకున్నా వారికి సఫలీకృతమవుతుంది అని చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు. ఇట్టి సదవకాశాన్ని ఈ కళ్యాణ మహోత్సవం సమయంలో ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.